ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జనసేనలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు వన్ మ్యాన్ పార్టీగా ఉన్న జనసేనలోకి క్రమంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ రెండింటి నుంచి జనసేనలోకి వలసలు ఉండడం విశేషమే. ముఖ్యంగా చాలా జిల్లాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం జనసేన వైపు అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్రలో ప్రజా పోరాట యాత్ర ముగించుకుని ప్రస్తుతం పశ్చిమంలో పర్యటిస్తున్న పవన్ ఆరోగ్య కారణాల రీత్యా విరామం తీసుకున్నారు. కొద్ది రోజుల్లో పశ్చిమ గోదావరిలో పర్యటన ముగించుకుని తూర్పున అడుగుపెట్టనున్నారు జనసేనాని. ఈ నేపథ్యంలో పవన్ సమక్షంలో జనసేనలోకి చేరేందుకు తూర్పు గోదావరికి చెందిన పలువురు నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ వైపు చూస్తోన్న మాజీలు, జనసేన నేతలతో సంప్రదింపులు, తూర్పున భారీగా ఉండనున్న వలసలు. తూర్పుగోదావరి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆ పార్టీలో చేరినప్పటికీ మరికొందరు ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. పవన్ జిల్లా పర్యటనకు వచ్చేనాటికి పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కొందరు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు జనసేన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తూర్పుగోదావరిలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. వారితో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా పవన్తో కలిసి నడిచేందుకు సమాలోచనలు చేస్తున్నారు. వీరిలో వైసీపీ నేతలే కాక అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు ముత్తా శశిధర్ జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో వారితో పాటు మరికొంతమంది కాకినాడ నేతలు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చడం వల్లే ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. గత 32 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టిన పంతం నానాజీ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని తెలిసినా అందులోనే కొనసాగారు. కాంగ్రెస్తోనే కొనసాగుతూ తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆయన చాలా రోజులుగా ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆయన జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జనసేన పార్టీలో టికెట్ ఆశించడం లేదని, కేవలం పవన్ విధి విధానాలు నచ్చినందువల్లే ఆ పార్టీలో చేరుతున్నట్లు నానాజీ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం నుంచి వైసీపీ నేత కందుల దుర్గేష్ జనసేనలో చేరబోతున్నట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ అయిన దుర్గేష్ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలోకి దిగారు. సుదీర్ఘకాలం పాటు ఆయన బుండవల్లి అరుణ్ కుమార్ అనుచరుడిగా కొనసాగారు. 7.5 క్రితం వైసీపీలో చేరి రాజమహేంద్రవరం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందన్న ధీమా కనిపించడం లేదు. దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. పవన్ జిల్లా పర్యటనలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు. దుర్గేష్ రాకతో రాజమహేంద్రవరంలో జనసేన పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడివరం నియోజకవర్గం నేత పితాని బాలకృష్ణ జనసేనలో చేరనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని మాదాపూర్ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను తన అనుచరులతో ఆయన కలిశారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పవన్ సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసి ఉందని పితాని భావిస్తున్నారు. ఆయన సామాజిక వర్గమైన శెట్టి బలిజలతో పాటు వెనుకబడిన కులాల వారికి అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ నియోజకవర్గం, గతంలో సంపరణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కూడా ఇటీవల జనసేనలో చేరారు. రాజోల్ మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగ గీత జనసేన పార్టీ నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన రాష్ట్ర జిల్లా స్థాయి నేతలతో ఈ మాజీలు మంత్రణాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇటీవల వైసీపీలో చేరినప్పటికీ అక్కడ ఇమడలేకపోతున్నందున జనసేన వైపుకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా జనసేన వైపు వెళ్లవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు టీడీపీలో తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీ మారాలని చూస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. మంత్రి పదవి దక్కుతుందని ఆశపడినా నిరాశే మిగలడంతో ఇక టీడీపీని వేడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం. రాబోయే ఎన్నికల ముందు త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయం అంటున్నారు.
మొత్తంగా చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి నేతల లోటు లేకుండా పోతోంది. పలువురు నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన పార్టీకి కొత్త ఉప్పు ఖాయంగా కనిపిస్తోంది. మాజీల చేరికతో జనసేన పార్టీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పలువురు వరుసగా కండువాలు కప్పుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ఆ పార్టీ తన శ్రేణులను ఎలా సమాయత్తం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. కొత్త నేతల విషయంలో పవన్ ఎలాంటి వైఖరితో సాగుతారో చూడాలి.